హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు ఏవీ వంట. ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనం కిచెన్లో వర్క్ని ఎంత ఈజీగా సులభంగా చేసుకోవాలో చూసేద్దాం. ఈ వీడియోలో టోటల్గా టిప్స్ కానీ మనం పొదుపు ఎలా చేసుకోవాలి కిచెన్లో అన్నీ చూసేద్దాం. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. బ్యాండ్ పెట్టుకుని ఆయిల్ అయితే పోసుకున్నాను. సో కాకరకాయలు అయితే ఈ విధంగా కట్ చేసుకున్నానండి. మీకు చూపించడానికి నేను రెండు రకాలుగా కట్ చేసుకున్నాను, ఒకటి రౌండ్గా అండ్ ఒకటి ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను. ఉన్న ముక్కల థిక్నెస్ మాత్రం నేను చూపించిన విధంగా ఉండాలి, మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా మీడియం సైజులో ఉండాలి. సో ఆయిల్ అయితే వేడెక్కేసింది, ఇందులో వేసేసుకొని మంచిగా గోరించుకోవాలండి. కొంచెం అటు ఇటు కదుపుతూ, ఈ చిల్లుల గంటతో అటు ఇటు కదుపుతూ మంచిగా వేయించుకోవాలండి. మరీ హై ఫ్లేమ్లో కాదు, లో ఫ్లేమ్లో కాదు, మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటూ ఉండాలి. అవి అటు పక్కన వేగుతూ ఉండగా నేను ఇటు సైడ్ ఏం చేశారు, బియ్యం కడిగి శుభ్రం చేసుకొని పెట్టుకున్నాను. కుక్కర్లో అయితే పెట్టేశానండి. సో ఇవిటో ఇలానే వేగుతూ ఉన్నాయి. అవి వేగుతూ ఉండగానే నేను ఆనియన్స్ కట్ చేసుకున్నాను అండ్ పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను. చూసారా, మళ్ళీ వీటికి స్పెషల్గా టైం స్పెండ్ చేయకుండా ఇలా మనం అవి వేగుతుండగానే మనం టైం వేస్ట్ చేయకుండా ఇలా కట్ చేసుకుంటే పని అంత తొందరలో అయిపోతుంది. సో అవి కట్ చేసుకున్న వెంటనే నేనైతే ఎగ్స్ కూడా బాయిల్ చేసుకోవాలనుకున్నాను. ఒక నిన్న పెట్టేసుకొని వాటర్ అయితే పోసుకొని ఎగ్స్ పెట్టేసుకున్నాను. ఎప్పుడు కానీ ఎగ్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అలాగే ఆ మూత కూడా కొంచెం తీసి కొంచెం క్లోజ్ చేసి ఉన్నట్టు ఉంటే అవి పగలకుండా ఉంటాయి. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే మనకి బ్రోక్ కాకుండా ఉంటాయి. చూడండి, ఇంతలోగా ఇవి వేగిపోయాయి. ఇంకో ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇంకో మరొక వేరే బౌల్ పెట్టకుండా చూడండి, నేను ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసిన ఆ ప్లేట్లోనే ఇవన్నీ కూడా షిఫ్ట్ చేసుకుంటాను. సో ఇలా మనం ఇంకా వెజిల్స్ కానీ సేవ్ చేసుకోవచ్చు. వెజిల్స్ సేవ్ చేసామంటే మనం టైం కూడా సేవ్ చేసినట్టే, ఎందుకంటే మళ్ళీ బౌల్ తోమడానికి అంటే బాసనలు తోమడానికి టైం ఎక్కువ పడుతుంది కదా. సో ఇలా చేసుకోవచ్చు. ఇక ఇవి పొడుగ్గా కట్ చేసినవి కూడా వేయించుకుందాం. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, నేను ఇవన్నీ ఒకటిలాగా కుప్పలాగా వేసాను. ఎందుకంటే మనం వెల్లుర్రిగా వేస్తే నూనె అనేది చిల్లుతుంది కాబట్టి అలా వేసాను. సో రైస్ కుక్కర్లో బియ్యం కడిగి పెట్టుకున్నాం, ఫ్లగ్ అయితే పెట్టేసుకొని స్విచ్ చేసుకుంటే అది కూడా అవుతుంది. ఇవి ఉడికేలో ఇవి ఆ కాలేలోపు అది కూడా అయిపోతుంది. చూసారు కదా, ఆల్మోస్ట్ ఇలా ముడుచుకున్నట్టే. ఇలా ముడుచుకున్నాయంటే మనం ఇంకా గ్యాస్ దగ్గరే ఉండాలి, ఎందుకంటే ఇవి ఏ క్షణాన ఇంకా ఇమీడియట్గా బ్లాక్ అవుతూనే ఉంటాయి. సో అక్కడే ఉండి అటు ఇటు అనుకుంటూ ఉండాలి. చూడండి, ఆల్మోస్ట్ అయితే వేగిపోయాయి. ఇవి కూడా సేమ్ అదే ప్లేట్లోకి మళ్ళీ షిఫ్ట్ చేసేసుకుందాం. అవి ఎందుకు ఇవి వేరువేరుగా వేయించుకున్నారంటే అవి ఇవి ఒకే టైంలో వేగవండి. సో నేను అవి ఇవి వేరేలా వేయించుకున్నాను. సో అదే ఖాళీలో నూనెలో మనం చిన్న స్నాక్స్ చేసుకోవాలంటే ఇలా వేడి నూనెలో పాపడాలు వేసుకుంటే అవే వేగిపోతాయండి గ్యాస్ ఆఫ్ చేశాక. ఇలా మళ్ళీ సపరేట్గా వేయించకుండా ఇలా కూడా మనం టైం సేవ్ చేసుకోవచ్చు. ఇక నూనె తీసుకొని నేను చల్లరడానికి పక్కకు పెట్టేశాను. మరో బ్యాండి పెట్టేసుకొని ఇంకా అదే సేమ్ నూనెను తీసుకొని కొంచెం, ఎందుకంటే ఎక్కువ పట్టదు కదా అండి, సో 2 టేబుల్ స్పూన్స్ అంతా పోసుకొని అందులో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు అండ్ 2 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను, 1 ఆనియన్ కట్ చేసుకున్నాను అండ్ కొంచెం సాల్ట్ త్వరగా వేగడానికి కొంచెం పసుపు వేసేసుకొని బాగా కలబెట్టేసుకొని ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మళ్ళీ బాగా మొత్తం కలిసేలాగా పచ్చివాసన పోయేదాకా కలబెట్టుకోవాలండి. ఇలా బాగా కలపెట్టుకున్నాక ఆల్మోస్ట్ అలా చూడండి రెడ్డిష్ బ్రౌన్ కలర్లో అవుతుంది. రెడ్డిష్ బ్రౌన్ కలర్లో అయ్యాక ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు 2 టైప్స్ అవి రౌండ్ లాంటివి అండ్ పొడుగు లాంటివి 2 వేసుకొని బాగా పోపంతా పట్టేలా బాగా కలిపేసుకోవాలి. అందులోకి కొంచెం మీరు తిన తగ్గట్టుగా స్పైసీ కారం యాడ్ చేసుకొని అలాగే కొంచెం మసాలా పౌడర్ యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఇంకా అంతేండి, బాగా టైం కూడా పట్టదు, మామూలుగా అయిపోతూ ఉంటుంది. ఆఫ్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఎగ్స్ కూడా నేను ఆఫ్ చేసేసుకున్నాను. ఇదేంటంటే కరెంట్ పోయిందండి, ఇంకా రైస్ కుక్కర్లో అంతా మళ్ళీ గిన్నెలోకి షిఫ్ట్ చేసి గ్యాస్ మీద పెట్టేసుకున్నాను. సో ఇదేంటి అంటే, మనం ఇందాక ఒక బ్యాండిలో ఆయిల్ ఈ కాకరకాయ ముక్కలు వేయించుకున్నాం కదా, అది మనం నూనె ఒక దాంట్లోకి సపరేట్గా వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసుకున్నాను.
మనం ఏంటంటే డైరెక్ట్ అందులో పోసేసుకొని పక్కకు పెట్టుకుంటాం, కానీ ఇలా మన ఫింగర్తో ఇలా ఇలా అనడం వల్ల మనకి ఒకరోజు కర్రీకి అయ్యే అంత ఆయిల్ మనం సేవ్ చేయగలుగుతాం అలా. కానీ ఆల్మోస్ట్ చాలామంది ఏంటంటే పక్కన సింక్లో వేసేస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడైతే ఎగ్స్ కూడా రెడీ అయిపోతున్నాయండి, పొట్టు తీసేసుకుని సరిపోతుంది. ఇక్కడ ఒక చిట్క చెప్పాలని ఇది కూడా వీడియోలో తీసాను. ఏంటంటే మనం ఇవి బాగా కాలుతున్నప్పుడు, అర్జెంటుగా ఉన్నప్పుడు పొట్టు తీయాలి ఇమీడియట్గా అంటే చేతులకు బాగా కాలుతూ ఉంటాయి కదా, అప్పుడు చిన్నగా ట్యాప్ కింద పెట్టేసి అదే ఎగ్ని దాని కిందనే చిన్నగా తీసేసుకుంటే చాలా బాగా సులువుగా అయిపోతుంది, మనకి చేతులు కూడా ఏమి కాలవు. చూడండి అన్నం కూడా ఆల్మోస్ట్ ఉడికేసింది. నేనైతే 1 కప్ రైస్ తీసుకుంటే 1.5 కప్ వాటర్ పోస్తాను. చాలా పుల్లలు పుల్లలుగా మంచిగా ఉంటుందండి, బాగా మెత్తగా కాకుండా మరి పుల్లలుగా మరి పలుకు కాకుండా మంచిగా ఉంటుందండి. చూడండి ఈ విధంగా ఉందో. సో ఫైనలీ అయితే అన్ని వంటకాలు రెడీ అయిపోయాయి. వెడి విడి అన్నంతో పాటు పాపడ్స్ అండ్ ఒక లెమన్ అండ్ ఎగ్తో పాటుగా మనం వేయించుకున్న కర్రీ చూడండి చాలా బాగుంటుందండి. ఈ కాకరకాయ ఫ్రైలోకి ఆ లెమన్ పిండుకొని ఇలా కలిపేసుకొని అది పెట్టుకొని తింటే బాబా సూపర్ ఉంటుందండి. ఈ వీడియో కాక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మర్చిపోవద్దు, కామెంట్ కూడా చేయండి.